తెలంగాణలో విఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. క్యాబినెట్ సబ్ కమిటీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు విఆర్ఏలుగా కొనసాగుతున్న వారిని పర్మనెంట్ చేయనున్నారు. విఆర్ఏల విద్యార్హతలను బట్టి వారిని వివిధ శాఖలలో సర్దుబాటు చేస్తారు. మంత్రుల సబ్ కమిటీ సిఫారసుల మేరకు నిబంధనలను అనుసరించి విఆర్ఏల అర్హతల ప్రకారం మున్సిపల్, మిషన్ భగీరథ, ఇరిగేషన్ శాఖల్లో వారిని సర్దుబాటు చేయనున్నారు. ఇందుకోసం సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇవాళ ఉత్తర్వులు జారీ చేయనున్నారు సీఎస్ శాంతికుమారి. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20,555 మంది విఆర్ఏలకు లబ్ధి చేకూరనుంది. 61 సంవత్సరాలు దాటిన విఆర్ఏల ఉద్యోగాలను వారి వారసులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 2014 జూన్ 2 తర్వాత 61 ఏళ్లలోపు ఉండి ఏ కారణం చేతనైనా విఆర్ఏ విధులు నిర్వహిస్తూ చనిపోయిన వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వనున్నారు. ఇక విఆర్ఏలో నిరక్షరాస్యులు, 7th 10th పాస్ అయిన వారు, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివిన వారు ఉన్నారని, వీరి విద్యార్హతను బట్టి ప్రభుత్వం కేటగిరీలను నిర్ధారిస్తుందని చెప్పారు. నిబంధనలకు అనుగుణంగా ఆయా శాఖల్లో వారిని భర్తీ చేస్తామని చెప్పారు. సామాజిక పరిణామ క్రమంలో మార్పులకు అనుగుణంగా ప్రజల అవసరాలను అనుసరించి పాలకులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కేసీఆర్ చెప్పారు. కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. ఇదే రాష్ట్ర ప్రభుత్వ విధానమని, ఈ విధానాన్ని అనుసరించే విఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ వివరించారు. ఉన్నత చదువులు చదివి ప్రమోషన్లకు అర్హులైన వారికి అందుకు అనుగుణంగా పోస్టుల్లో భర్తీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. అలాగే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ బోర్డు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 30% పీఆర్సీ అమలు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 4,000 మంది వాటర్ బోర్డు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. విఆర్ఏ జేఏసీ నేతలు, మెట్రో వాటర్ వర్క్స్ యూనియన్ నాయకులు సచివాలయంలో సీఎం కేసీఆర్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.